హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మీ హోమ్ కిచెన్. ఈరోజు పాల తాలికలను చేయడం చూపిస్తున్నాను. పండుగ స్పెషల్ అండి, వినాయక చవితి స్పెషల్ అండి. ఇవి దీనికి కావాల్సినవి బియ్యం కడిగి ఆరపోసుకోవాలండి. మిల్లు పట్టించాలి. అవి పిండి పట్టించినది 2 కప్పులు తీసుకున్నాను. 1/4 స్పూన్ మైదా, సగ్గు బియ్యం అండి 1 గుప్పిడి తీసుకున్నాను, కడిగి నానబెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అండి, జీలపప్పు, ఎండుద్రాక్ష, మీకు ఏ కావాలంటే అవి డ్రై ఫ్రూట్స్ అని వేపి పెట్టుకోవచ్చు. నేతలు వేపి పెట్టుకున్నాను నేను. యాలకులు అండి, థిక్ మిల్క్ తీసుకున్నాను 1/2 లీటరు, 150 గ్రాములు పంచదార, 200 గ్రాములు బెల్లం అండి. దీనికి కావాల్సినవి అండి. ఇంకొకటి కావాలండి, చక్కడాలు గిద్దండి. ఇది రంధ్రాలు ఇంత పెద్దవి ఉండాలి, అప్పుడు పాల తాలికలు అనేది బాగా వస్తాయి. చిన్న రంధ్రాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఏవండి దీనికి కావాల్సినవి, తయారు చేయటం చూద్దామండి. ఇదిగోనండి, నేను ఒక పాత్ర తీసుకున్నాను. దానిలో 2 లోటాలు అంటే 1 లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు 1 లోటా పోసుకున్నాను. దీనిలో నానబెట్టుకుని ఉన్న సగ్గుబియ్యం వేసుకోవాలండి. ఉడకనివ్వాలన్నమాట, ఇది 1 సగం వరకు ఉడకనివ్వాలి. ఇంకో లోటా కూడా పోసుకున్నామండి. ఇది ఉడికిన తర్వాత పాల దాల్పులు తీసుకోవాలి. ఇవి ఉడకాలండి, సగం వరకు ఉడకాలి. కరెక్ట్గా ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దామండి. నానబెట్టేస్తున్నా. ఒక పాత్రలో 1/2 లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు కాచుకోవాలి. కాచుకుని పిండిలో కలుపుకోవాలన్నమాట. కొంచెం మసాలాగా ఉంచుకున్నామండి స్టవ్ని. కాచిన తర్వాత కలుపు ఇదిగోనండి, నీళ్ళు కాగినాయి కదా. ఇప్పుడు దింపుకొని పిండిలు కలుపుకుందామండి. మసాలా పోయింది కదా, 2 కప్పులు బీపీని తీసుకున్నాం, అది వేసుకుందాం. మైదా కూడా తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందామండి. మైదా ఎందుకంటే అది సాఫ్ట్నెస్ ఇస్తుంది, మీకు తినేటప్పుడు పాల తలుపులు మెత్తగా లేకుండా స్మూత్గా ఉంటాయి అన్నమాట. అందుకే నేను మైదా వేసాను. దీనిలో బెల్లం వేసుకున్నామండి 1 స్పూన్లో. బెల్లం కలుపుకోవాలండి. నేను తురుముకుని వేసుకుంటాను. మెత్తగా బెల్ల లేకోకుండా కలుపుకోవాలి. కలుపుకొని చక్కెర గిన్నెలో అడ్డు కాకుండా కలుపుకోవాలన్నమాట. పొడిగా నీళ్ళు పోసుకున్నామండి. కలుసుకోవాలి, బెల్లం మొత్తం కలుసుకోవాలి, గడ్డ నుండకోకుండా. లేకపోతే అడ్డుపడిపోతే అండి పాల తాలికి చేయి కాలుతుంది. జాగ్రత్తగా చూసి కలుపుకోండి. ఇలా పిండి మొత్తం కలిపేసుకోవాలి. చూసుకుంటా కలపండి, మరీ జోరు కాకూడదు, మరీ గట్టిగా కాకూడదు. చపాతి పిండి టైప్లో ఉండాలండి. చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇవ్వండి పిండి కలిపేసుకున్నాను కదా, ఇలాగ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాదు, మరీ గట్టి కాకుండా. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికినాయి లేదో చూద్దామండి. ఇవ్వండి ఉడికినాయి సగ్గుబియ్యం. 1 సగం వరకు ఉడితే సరిపోతుంది. ఇది మూడు ఉడికిపోయినాయి కదా, చాలా ఈ పొజిషన్కి వచ్చేంత వరకు. ఇప్పుడు పాలు కాచుకుందామండి. పాలు కాచి పక్కన పెట్టుకుందాము. ఈ చివరిలో కలపాలి, మీకు చూపిస్తాను కూడా. ఇప్పుడు పాలు తలిపి చేసుకుందామండి. చేతులు తట్టు చేసుకోవాలి, లేకపోతే పిండి అతుక్కుంటుంది. ఇలా తీసుకుని చక్కెర గిద్దలు పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నట్టు చేయండి, ఫుల్ చేసేయాలండి ఆ గిద్దంతా. పాల తాలికి వేసుకుందామండి. ఇప్పుడు వేసుకున్నా చూడండి, ఇలా స్మూత్గా దిగాలి చక్కెర గిద్దల నుంచి. సాఫ్ట్ ఈజీగా దిగుతుంది, బెల్లం కూడా అడ్డు రాలేదు. ఇదిగోండి, నేను వేసుకున్నాను కదా ఫస్ట్ టైం, అది ఉడికి ఇలా పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత 2 సార్లు వేసుకోవాలి అనమాట. అప్పుడు వెంటనే వేసుకున్నామంటే అప్పుడు పది ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు మటన్ కూడా వేసుకున్నామండి. ఇలాగా మనం పైకి పిండి వేసేసుకోవాలి. వేసినవి పైకి తేవాలి, తేలిన తర్వాత మనం 2 సార్లు వేసుకోవాలి. అప్పుడు బాగా విడిగా వస్తాయి అన్నమాట పాత్రకి. ఏమండి పాలు పంపుతుంది కదా, వచ్చి పక్కన పెట్టుకోవాలి. నేను 1/2 లీటర్ థిక్ మిల్క్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకెక్కువ కూడా తీసుకొచ్చు పాలు. ఇవ్వండి పాల తాలికి ఉడిపోయి. సారీ అండి, ఇంకో మిస్టేక్ చేసింది ఏంటంటే నేను పాలు పోసుకున్నప్పుడు మీకు చూపించలేకపోయాను. ఇదిగోండి పాల తాలికి ఇలా బారగా ఉండాలి, నూడిల్స్ లాగా.
ఆ పాలు తాలి మూసిన తర్వాత పాలు కలుపుకొని ఉంటుందండి. వేడి కాచిన పాలే కాబట్టి కలుపుకొని అలా లైట్గా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి పాలల్లో. పాలు తాలికి గరిటె పెట్టి ఊ తిప్పొద్దండి. అలాగా ఆ చివరి నిల్చుని గిన్నె పట్టుకుని చేత్తో అలా కదపాలన్నమాట. అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడండి పిండి కలుపుకోవాలండి. ఉదించుకున్నాను పిండిని, పాలు తాలికి పిండిని. దానిలో నీళ్లు పోసుకుని పేస్ట్లా కలుపుకోవాలా. కలుపుకుని పాతాలు తీసుకోవాలని నేను చూసిన కోసం కలుపుకోవాలి. నేను ఆ కట్టిన పిండి ముందర తీసుకుని కలుపుకుంటాను. మీకు కావాలంటే కొత్తిమీర కూడా కలిపి వేసుకోవచ్చు. పేస్ట్లా చేసుకోవాలని మళ్ళీ నీళ్ళగా కలుపుకోవద్దు, ఇక్కడగా చేసుకోండి. ఇప్పుడు పాతాలు వేసుకుని 2 సెకండ్ అంటే చాలు ఉడికించి తర్వాత బెల్లం పాకం వేసుకుందాం. దీనిలో బెల్లం వేసుకోవాలండి. ఒక పాత్రను పాకం పట్టుకోవాలి. బెల్లం తీసుకున్నాను, పంచదార వేసేసుకున్నాను. దీనిని నీళ్ళు పోసుకుని అంటే దీనిలో వేస్ట్ కూడా వస్తున్నారు, అది హెల్ప్ చేసి వేసేసుకున్నానండి. పావు తరపులో కరిగిస్తే చాలండి, మరి థిక్గా పాకం రావక్కర్లేదు. దీనికి కరిగించుకుందామండి. ఇదిగోనండి పాకం ఉడికిందో లేదో చూద్దాము. ఇంకా బెల్లం కరగలేదు, ఇంకా ఉడకనివ్వాలండి. ఇది కొంచెంసేపు ఆగుదామండి. ఇదిగోనండి బెల్లం కరిగిపోయింది, పాకం కూడా తయారైపోయింది. తీసుకుని పాలు తాలికలు వేసేసుకుందాం. వేసేసుకుందామండి. ఇప్పుడు గరిటె పెట్టుకుని జాగ్రత్తగా తిప్పుకుందామండి. పాలు తాలికను ఎరక్కోకుండా అడుగు నుంచి తిప్పాలండి. ఎందుకంటే బెల్లం అనేది కరగాలి కదా పాకం, స్వీట్ కూడా సరిపోతుంది కరెక్ట్గా. కెమెరాకి ఆల్రెడ్ వచ్చిందండి, కనపడుతుంది లేదు మీకు. చూడండి నేను పాలు తలిపిని అలా పొడవకుండాలి, ఇరగకూడదు, జాగ్రత్తగా తిప్పండి. ఇప్పుడు ఏలకి పొడి వేసుకుందాం అండి. ఇప్పుడు తిప్పుకుని ఏలకి పొడి కూడా సర్వ్ చేసుకుందామండి. ఇదిగోనండి పాలు తలిగి రెడీ అయిపోయింది. నేను గార్నిష్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్తో, మేతతో. నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.